హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను లాస్ట్ సాటర్డే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి. వ్లాగ్ అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ యొక్క వ్లాగ్లో ఒక చిన్న సర్ప్రైజ్ అయితే మీకు కనపడిపోతుంది. సో అదేంటి అనేది మీరు చూడాలి అనుకుంటే వ్లాగ్ అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది సాటర్డే రోజు అని చెప్పేసి అన్నాను కదండి. సో మార్నింగ్ 9 స్కూల్కి అయితే వెళ్ళి ఇంకా ఈవినింగ్ అయితే యాజ్ యూజువల్గా అయితే వచ్చేసింది. స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత తన్ని కూడా చక్కగా రెడీ చేసేసి మేము కూడా రెడీ అయిపోయి ఇంకా ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము. కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉదయం బయట చక్కగా మాపదంతా కూడా పెట్టి ముగ్గదంతా కూడా పెడుతున్నాను. సేమ్ అదే విధంగా ఈవినింగ్ కూడా దీపారాధన అదంతా కూడా గడప దగ్గర అయితే చేస్తున్నానండి. సో అందులో భాగంగా ఈరోజు బయటకు వెళ్తున్నాం కదా అని చెప్పేసి కొంచెం త్వరగానే మాపదంతా కూడా పెట్టి ముగ్గు పెట్టి దీపారాధన అదంతా కూడా చేశానన్నమాట. సో ఇంకా నాకు వీలైనన్న రోజులు ఇంకా దీపారాధన అదంతా కూడా గడప దగ్గర పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే హైదరాబాద్లో భక్తి టీవీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఎస్పెషల్లీ ఈ యొక్క కార్తీక మాసంలో కోటి దీపోత్సవం అనే ప్రోగ్రామ్ అనేది ఎన్టీఆర్ స్టేడియంలో అయితే నిర్వహిస్తూ ఉంటారండి. మా పెళ్ళైన సంవత్సరం దగ్గర నుంచి ప్రతి సంవత్సరం మేము ఆ యొక్క కోటి దీపోత్సవానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతూనే ఉన్నది. మధ్యలో కోవిడ్ టైంలో ఒక సంవత్సరం, అలాగే 9 చిన్నప్పుడు అంటే 1 బేబీగా ఉండేటప్పుడు ఒక సంవత్సరం వెళ్ళలేకపోయాం తప్పించి మిగతా అన్ని సంవత్సరాలు వెళ్తూ ఉంటామండి. సో ఇంకా ఈ సంవత్సరం కూడా ఇంకా మాకు అప్పటికప్పుడు విఐపి పాసెస్ అయితే వచ్చినాయి అన్నమాట. సో ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు బయలుదేరాము. సో ఇంకా తర్వాత రోజు ఎలాగో సండే కదా, ఇంకా ఒకవేళ అక్కడ నుంచి రావడం లేట్ అయినా సరే ఇంకా 9 కొంచెం హ్యాపీగా ఫ్రీగా పడుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా సండే ఇంకా ఎలాగో హాలిడే కదా అని చెప్పేసి మేము సాటర్డే అయితే బయలుదేరిపోయాము పాసెస్ వచ్చిన వెంటనే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం చీకటి అదంతా కూడా త్వరగా అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి. 5:30 ఆ టైంకే చీకటి పడిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మేమైతే ఎన్టీఆర్ స్టేడియంకి మేము వయా ఏంటంటే మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన స్టీల్ బ్రిడ్జ్ అయితే ఉన్నది కదండి, ఇదే స్టీల్ బ్రిడ్జ్ అనమాట. రీసెంట్గానే ఓపెన్ చేశారు. దీని మీద కూడా నేను వ్లాగ్ అదంతా కూడా షేర్ చేశానండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఆ వ్లాగ్లో అయితే షేర్ చేశాను. ఎన్ని కోట్లు ఖర్చు అయింది, ఎంత టైం అయితే పట్టింది, ఎన్ని కిలోమీటర్స్ అయితే ఈ యొక్క బ్రిడ్జ్ లెంత్ అనేది ఉంటుంది, ఎంత హైట్ కన్స్ట్రక్షన్ చేశారు, ఎన్ని టన్నులు స్టీల్ అనేది యూజ్ చేశారు, అదంతా కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఆ వ్లాగ్లో అనేది షేర్ చేశాను. ఎవరికన్నా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే ఒకసారి ఆ వ్లాగ్ కూడా చెక్అవుట్ చేసేయండి. సో ఆ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా అయితే మేము ఎన్టీఆర్ స్టేడియంకి అయితే ఇంకా వెళ్ళిపోతున్నామండి. కింద నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ బట్ ఏంటంటే దారిలో మధ్యలో చాలా సిగ్నల్ పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట, ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. అందులో కోటి దీపోత్సవం అనగానే చాలామంది వస్తూ ఉంటారు కదా, కార్లలోనే బైకుల్లోనే వస్తూ ఉంటారు, ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుందని చెప్పేసి మేము స్టీల్ బ్రిడ్జ్ మీదుగా అయితే కోటి దీపోత్సవానికి అయితే ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. ఆ యొక్క బ్రిడ్జ్ మీద నుంచి రావడంతో ఏంటంటే మాకు ట్రాఫిక్ ఫ్రీ అయితే అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా ఎన్టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అన్నమాట. ఈ యొక్క కోటి దీపోత్సవం అనేది మనకి నవంబర్ 14 నుంచి అయితే స్టార్ట్ అయిందండి. ఈ యొక్క కోటి దీపోత్సవం నవంబర్ 27 వరకు అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రతిరోజు సాయంత్రం 5:30 దగ్గర నుంచి అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. బట్ ప్రతిరోజు ఏంటంటే 4:30 అప్పటి నుంచి కూడా భక్తులు అందరూ కూడా వచ్చేసి అయితే ఉంటారండి. సో ఇంకా ఈ మేము వెళ్ళిన టైంకి ఏంటంటే చాలామంది అయితే వచ్చేసి ఉన్నారన్నమాట. వెనకతల చౌకీల దగ్గర ఉండే జనం అయితే కొంచెం తక్కువే ఉన్నారు, కానీ మెయిన్ విఐపి ఎంట్రన్స్ ఆ ప్లేసుల దగ్గర ఉండేటప్పుడు అయితే జనం అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. విఐపి పాసెస్ ఉండేవాళ్ళకి అయితే ఆ యొక్క దేవుడి దర్శనం అదంతా కూడా అక్కడ ఏమేమి పూజలు జరుగుతున్నాయి అవన్నీ కూడా చాలా దగ్గరగా అయితే మనం వీక్షించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా మేమైతే బండి పార్కింగ్ అదంతా కూడా చేసేసి ఇంకా మెయిన్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మా ఫ్రెండ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కనిపిస్తే ఇంకా ఆయనతో అయితే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇక్కడైతే ఇంకా నేను నాయనకా ఇంకా అలా మాట్లాడుకుంటూ ఈ యొక్క గ్రౌండ్ అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. సో ఇంకా ప్రోగ్రామ్ అదంతా కూడా జరగడానికి అయితే కొంచెం టైం అయితే ఉన్నదండి. అండ్ మేము వచ్చిన శనివారం రోజు
ఇక్కడ శ్రీనివాస కళ్యాణం అదంతా కూడా జరుగుతూ ఉన్నదండి. సో ఇంకా ప్రోగ్రామ్ అదంతా కూడా జస్ట్ కీర్తనలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో నార్మల్గా వచ్చే భక్తు జనులకి ఎంట్రన్స్ అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మీద ఇలాగా ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట గేటు. సో చూస్తున్నారు కదా మంచిగా ప్రతిరోజు రకరకాల ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఒకసారి వెంకటేశ్వర స్వామి కూడా మీరు కూడా దండం పెట్టుకుని చక్కగా ప్రోగ్రామ్ అదంతా కూడా ఒకసారి వీక్షించండి. ఎవరైనా సరే హైదరాబాద్లో ఉండి ఈ యొక్క కోటి దీపోత్సవానికి ఎప్పుడన్నా సరే ఒకసారన్నా సరే వెళ్ళలేని వాళ్ళు అయితే ఉంటే ఖచ్చితంగా వచ్చి ఒకసారి వీక్షించండి. చాలా చాలా బాగుంటుంది. వచ్చిన భక్తజనులందరికీ కూడా ఇలాగా మనకి శివనామాలు ఉంటాయి కదా, ఆ శివనామాల ముద్రలు అలాగే కుంకుమ బుట్ట అవన్నీ కూడా ఇలా పెడతారనమాట. కొంచెం ఆ యొక్క డివోషనల్ టైప్లా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం మనకు కూడా మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మా హస్బెండ్కి కూడా ఇంకా పెట్టిస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను నయన్కి అయితే పెట్టించేసుకున్నామండి. సో చూస్తున్నారు కదా ఇదేంటంటే ఒక చిన్న ఊసలా అయితే ఉంటుందన్నమాట, త్రిశూలం టైప్లోని ఆ యొక్క గుర్తుండేటట్టు ఆ యొక్క నామాలతో గంధం బుట్ట అదంతా కూడా పెట్టి కుంకుమ బుట్ట ఇదంతా కూడా పెట్టారు. సో చెప్పాను కదండి విఐపి పాసెస్ అయితే వచ్చినాయి అని చెప్పేసి. ఈ యొక్క పాస్ ఒక్క పాస్ ఇద్దరికి అయితే అలో చేస్తూ ఉంటారండి లోపలికి. ఈ యొక్క పాసెస్ మనకి ఏంటంటే ఆన్లైన్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చండి ఫ్రీ ఆఫ్ కాస్టే. సో ఇంకా మాకు పాస్ వచ్చిన వెంటనే ఇంకా మేము లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్తున్న దారిలో ఏంటంటే మనకి కొన్ని కొన్ని దేవుడికి సంబంధించిన బుక్స్ అవన్నీ కూడా అలా పంచుతూ ఉంటారనమాట. సో ఇంకా అక్కడైతే బుక్స్ ఏవో ఇస్తే అవి తీసుకుంటూ ఉన్నాను. అలాగే ప్రతిరోజు డెకరేషన్ కూడా అలా మార్చుతూనే ఉంటారండి. ఫ్లవర్స్ డెకరేషను దేవుడు విగ్రహాలు అవన్నీ కూడా మార్చుతూ ఉంటారు. అండ్ యాక్చువల్లీ మేము వచ్చిన ఎంట్రన్స్ అయితే ఒక టైప్ ఆఫ్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో విఐపి పాసెస్ ఏంటంటే ఇలా మనకి కార్డ్ అదంతా కూడా తీసుకుని అక్కడ చింపేసి మనల్ని అయితే లోపలికి అలౌ చేస్తూ ఉంటారు. మేమేంటంటే విఐపి పాసెస్ తీసుకున్నాం కాబట్టి ఈ చౌకీల దగ్గర అయితే కూర్చోలేదండి. చౌకీల దగ్గర అయితే చాలా చాలా ప్లేసెస్ అయితే ఖాళీగానే ఉన్నాయి. సో మాకైతే విఐపి పాసెస్ కాబట్టి ఇంకా ఇక్కడైతే కూర్చోవడానికి అయితే ఎలిజిబుల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే కొంచెం వివిఐపి ప్రాసెస్ ఉండేవాళ్ళైతే ఇలాగా కొంచెం సోఫాస్ మీద అయితే కూర్చోవడానికి అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది అయితే మంచిగా అయితే ఈ కార్తీక మాసంలో ఆ యొక్క శివనామ జపాలు అన్నీ కూడా చేసుకుంటూ చక్కగా నిత్యం దీపారాధన అదంతా కూడా చేసుకుంటూ పూజలు అవన్నీ కూడా చాలా బాగా చేసుకుంటూ ఉంటారు కదా. సో మాకు అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఫుల్ ప్లేస్ అదంతా కూడా నిండిపోయిందన్నమాట. సో ఇది కాదండి విఐపి ఎంట్రన్స్ వేరే వైపు నుంచి మీరు రండి అంటే మెయిన్ విఐపి ఎంట్రన్స్ మీద నుంచి అయితే మేము వెళ్తున్నామండి. అండ్ ఇక్కడ డెకరేషన్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడైతే డెకరేషన్ అదంతా కూడా ఎంతో అందంగా అయితే చేస్తూ ఉంటారండి. సో చెప్పాను కదా వ్లాగ్ స్టార్టింగ్లోనే మీకు ఈ వ్లాగ్లో ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా భార్గవి గారు, అమ్మ చేతి వంట భార్గవి గారు. సో వెళ్ళిన వెంటనే నాకు ఏంటంటే భార్గవి గారు అయితే కనిపించారండి. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడి ఇంకా కొన్ని కొన్ని విషయాలు అవన్నీ కూడా తెలుసుకుని ఇంకా మాట్లాడి ఒక చిన్న ఫోటో కూడా తీసుకున్నాను. సో ఇంకా వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు బాబులు కూడా కలిసి అయితే వచ్చారంట వాళ్ళ యొక్క నైబర్స్తో పాటు కలిసి. ఆవిడ రావడం అయితే సెకండ్ టైం అటండి, లాస్ట్ ఇయర్ వచ్చారు, ఈ సంవత్సరం కూడా వచ్చారంట. ఆల్రెడీ ఆవిడైతే ఆవిడ ఛానల్లో మనలో మన మాట ఛానల్లో అయితే ఈ యొక్క వ్లాగ్ అదంతా కూడా అప్లోడ్ చేసేసారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ అయితే చేశారండి ఒక చిన్న రీల్ కిందన. సో ఆ యొక్క రీల్లో అయితే నేను కూడా కనిపించాను. అండ్ ఇక్కడ అయితే దేవుడికి సంబంధించిన ఊరేగింపులు అవన్నీ కూడా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదండి, సో అవన్నీ కూడా ఇక్కడ అయితే ఊరేగిస్తున్నారనమాట. సో ఈ యొక్క ఉత్సవ విగ్రహాలకి కళ్యాణం అవన్నీ కూడా చేస్తారండి. సో ఇక్కడైతే భక్తులందరూ కూడా ఆ యొక్క పల్లకినదంతా కూడా పట్టుకోవడానికి ఇంకా మీద అయితే పడిపోతున్నారనమాట. సో చౌకీల దగ్గర ఉండేటప్పుడు జనం అయితే కొంచెం లైట్గానే ఉంటారు, కానీ ఈ ముందు విఐపి పాత్రల దగ్గర అయితే
అయితే క్రౌడ్ అనేది చాలా చాలా ఎక్కువైతే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా మేము విఐపీ పాసెస్ తీసుకున్నామండి ఒకసారి అయితే, అండ్ మాకైతే తెలిసిన వాళ్ళ ద్వారా విఐపీ పాసెస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ పూజలు అవన్నీ కూడా నిర్వహిస్తుండేటప్పుడు చక్కగా వాళ్ళు చెప్తున్న మంత్రాలు అవన్నీ కూడా మనం కూడా చక్కగా స్మరించుకుంటూ పూజదంతా కూడా బాగా చేసుకోవడానికైతే వీలైతే కుదురుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, అందరూ కూడా చక్కగా వాళ్ళు పంతులు గారు చెప్పిన విధంగానే పూజదంతా కూడా చేసుకుంటూ ఉంటారండి. చాలా మంచిగా అయితే ఉంటుంది. బట్ మాకేంటంటే ఇక్కడ ఒకటే ఒకటి ప్రాబ్లము, కిందన మఠం వేసుకుని కూర్చున్నాం కదా, అది కూడా ప్లేస్ అదంతా కూడా చాలా చాలా కంజెస్టెడ్గా అయితే ఉండిపోయిందనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చున్నట్టు అయిపోయింది. కాళ్ళు అయితే దగ్గర దగ్గర ఒక 2.5 గంటలు అయితే కూర్చున్నామండి. కాళ్ళు అయితే తిమ్మరవన్నీ కూడా పట్టేసినాయి అన్నమాట. సో చెప్పాను కదా, ఈ యొక్క కోటి దీపోత్సవం రోజు మేము వెళ్ళిన రోజు ఏంటంటే శ్రీనివాస కళ్యాణం అదంతా కూడా నిర్వహిస్తున్నారనమాట. అలాగే లక్ష్మీనరసింహస్వామి అర్చన కూడా చేశారండి. చాలా మంచిగా అయితే ఈ మంత్ 27th వరకు అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది భక్తి టీవీ వాళ్ళు ఎన్టీఆర్ స్టేడియంలో అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఎవరన్నా వెళ్ళవలసిన వాళ్ళైతే త్రూ విఐపీ పాస్ ఆన్లైన్ ద్వారా అన్నా సరే తీసుకోవచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చండి. అండ్ ఇక్కడ అయితే చక్కగా అందరికీ కూడా హారతిదంతా కూడా తీసుకోమని చెప్తే అందరం కూడా హారతి అయితే తీసుకున్నాము. అలాగే ఇక్కడ శ్రీనివాసులకి కట్టడానికి కంకణాలు అవన్నీ కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా చూపిస్తున్నారనమాట. పూజలో ఈ యొక్క కంకణాలతో పూజదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో దీపారాధనదంతా కూడా అయిపోయిన తర్వాత ఆ కంకణాలు అవన్నీ కూడా వచ్చి భక్తులందరికీ కూడా ఇస్తారండి. అలాగే ఈరోజు శ్రీనివాస కళ్యాణం సందర్భంగా ఏంటంటే ఇక్కడ విఐపీ పాసెస్ తీసుకున్న భక్తుల దగ్గర ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా తులసి కోటలు అయితే ఇచ్చారండి. మేము ఏంటంటే కొంచెం లేటుగా రావడం మూలన మాకైతే ఆ యొక్క తులసి కోట అదంతా కూడా అందలేదు. కొంచెం త్వరగా అంటే 4:35 ఆ టైంకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఆ యొక్క తులసి కోట అదంతా కూడా వచ్చినాయి అన్నమాట. బట్ చాలామంది ఏంటంటే త్వరగా వచ్చిన వాళ్ళు కొంచెం త్వరగానే వెళ్ళిపోతూ ఉంటారండి. 7:30, 8 ఆ టైంకి వచ్చిన వాళ్ళు అయితే ఇంకా కొంచెం లేట్ అయినా సరే లాస్ట్లో దీపారాధన అదంతా కూడా చేసుకునే వెళ్తూ ఉంటారనమాట. సో పూజదంతా కూడా చాలా చాలా బాగా అయితే జరిగిందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే మేము ఆ యొక్క దీపారాధన అదంతా కూడా వెలిగించేంత వరకు ఉండలేకపోయాము. ఎందుకంటే మేము అప్పటికే దగ్గర 2.5 గంటలు అయితే అయిపోయిందనమాట. ఆ రోజు నాయనక స్కూల్కి కూడా వెళ్ళడంతో ఏంటంటే తను కొంచెం అనీజీగా ఉండి కొంచెం నిద్ర వచ్చేటప్పుడు రోజు అయితే 8:15 ఆ టైం కల్లా పడుకునిపోతుంది, ఇంకా నిద్ర వచ్చే మూడ్లా అయితే ఉందని చెప్పేసి ఇంకా ఆ యొక్క దీపం అదంతా కూడా వెలిగించాలి అనుకుంటే 9:10 కూడా అయిపోతుందండి. సో అందుగురించి అని చెప్పి అప్పటి వరకు లేకుండా 8:30 ఆ టైం కల్లా ఇంకా మేము బయటకు అయితే వచ్చేసాము. ఇంటికి ఇంకా వెళ్ళేటప్పటికి అయితే 9:30 అయితే అయిపోతుందండి. ఇంకా ఇలా బయటకు వచ్చామో లేదో ఇంకా ఇక్కడ అయితే మూరి మిక్సర్ కావాలని చెప్పేసి అడిగింది. ఫుడ్ కూడా ఏంటంటే నేను జస్ట్ ఇంటి దగ్గర కొంచెం స్నాక్స్లా అయితే పెట్టి అలాగే కొంచెం బ్యాగ్లో కూడా కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా క్యారీ చేశాను. కొన్ని స్నాక్స్ తిన్నది కానీ ఏదన్నా సరే మనకి డిన్నర్ చేసే టైంలో ఇంకా డిన్నరే కదా తినాలి, ఇంకా ఆకలేస్తుంది మళ్ళీ నాకు ఇది కావాలి అంటే సరే అని చెప్పేసి ఇదైతే తీసుకున్నారనమాట వాళ్ళ డాడీ అయితే. అండ్ పక్కన అయితే కొంచెం హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాంటి టిఫిన్స్ అవన్నీ కూడా లైక్ చూడండి రాగి ఇడ్లీలు, రాగి ముద్దలు, అలాగే మనకి జొన్నలతో జొన్న రొట్లు, అలాగే జొన్న దోసులు, రాగి దోసులు అవన్నీ కూడా వేసే హెల్తీ ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతూ ఉన్నారనమాట. సో మేమైతే అవేమీ ట్రై చేయలేదు. అండ్ వస్తూ ఉన్న దారిలో ఏంటంటే అక్కడ ఇలాంటి కొన్ని లైక్ ఇలాంటి గేమ్స్ లాంటివి అయితే అమ్ముతూ ఉన్నారనమాట. నాయనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక టాయ్ అయితే తీసుకోవడం అలవాటు కదా. సో ఈ యొక్క వాటర్ గన్ అయితే తీసుకుందండి. అంటే వాటర్ గన్ అంటే ఇది బబుల్ గన్ అనమాట. సో ఇది తీసుకొచ్చిన తర్వాత రోజు నేను పనిచేస్తుందా లేదా అని చెప్పేసి ఓపెన్ చేసి
ఇంక ఇక్కడైతే చూస్తున్నాము దాంట్లో ఏంటంటే ఇలాంటి ఒక బౌలు ఈ యొక్క గన్ను అలాగే ఒక లిక్విడ్ అయితే ఇచ్చారండి. ఆ బౌల్లో లిక్విడ్ వేసి ఇలా అయితే నొక్కుతున్నంటే ప్రెస్ చేస్తున్నంటే ఆ యొక్క బబుల్స్ అవన్నీ కూడా రావట్లేదు. బ్యాటరీ వేసామా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తే ఇందులో అయితే బ్యాటరీస్ అయితే లేవన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా ఇందులో అయితే ఒక 3 బ్యాటరీస్ అయితే ఫిక్స్ చేసామండి. సో బ్యాటరీస్ వేసిన తర్వాత కూడా ఇంకా ఆ యొక్క లిక్విడ్లో ముంచి మనకి గన్తో ఇలా నొక్కినట్లయితే బబుల్స్ వస్తాయి కదా అని చెప్పేసి ప్రెస్ చేస్తానంటే అయినా సరే రాలేదన్నమాట. సో ఇంక ఇదైతే తీసుకున్నదైతే ఇంకా మోసపోయాము. కాస్ట్ అయితే 150 రూపాయలు అండి. సో అదే అండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హైదరాబాద్లో ఉండే వాళ్ళు అయితే కంపల్సరీగా ఈ యొక్క కోటి దీపోత్సవానికి వెళ్ళి ఆ యొక్క దేవుడి దర్శనం కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.